భారత త్రివిధ దళాల అధిపతి బిపిన్ రావత్ వ్యాఖ్యలతో చైనా కంటే ముందు పాకిస్తాన్ ఉలిక్కిపడింది చైనాతో బోర్డర్ సమస్యకు చర్చలు విఫలమైతే యుద్దమే పరిష్కారమంటూ బిపిన్ రావత్ చేసిన ప్రకటన ప్రపంచ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది ఎంతో సంయమనంతో వ్యవహరించే ఇండియా ఒక్కసారిగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటనే భావనతో ఆలోచనలో పడిందిట పాకిస్తాన్ బిపిన్ రావత్ ప్రకటనతో ఇమ్రాన్ ఖాన్ సర్కార్ రెడ్ అలర్ట్ ని ప్రకటించిందిట రాబోయే పది రోజుల్లో ఇండో చైనా మిలిటరీ అధికారులు దౌత్య అధికారుల మధ్య చర్చలు ఒక కొలిక్కు వస్తాయని ఇవి సానుకూలంగా ముగియకపోతే భారత్ దాదాపు యుద్దానికి రెడీగా ఉందని పాక్ మిలిటరీ అధికారులు అంచనా వేస్తున్నారట అందుకే అప్పటికప్పుడు రెడీ అవడం కంటే ముందుగానే ఇండియాతో యుద్దానికి సిద్దంగా ఉండాలని సంకేతాలు పంపుతోందట తన ఆర్మీకి పాకిస్తాన్ చర్చలు విఫలమైతే ఏం చేయాలో దానికి సిద్దంగా ఉండాలని ఆదేశించిందట దీనిపై ఇప్పటికే చైనాతో కలిసి పక్కా ప్లాన్ రచించుకుందని సమాచారం ఇండో పాక్ బోర్డర్లో ముందుగా పాకిస్తాన్ ఆర్మీ ఉంటుంది వారు భారత సైన్యాన్ని నిలువరించలేకపోతే ఆ వెనుక చైనా తన సైన్యంతో బంకర్లు నిర్మించుకుందట పాక్ బోర్డర్లో ఈ చైనా సైనికులు పాక్ సైన్యంతో కలిసి ఇండియాను ఫేస్ చేస్తాయట దీనిపై ఇప్పటికే పేపర్ మీద పక్కగా వ్యూహాన్ని రచించుకున్న ఆ రెండు దేశాలు తాజాగా దాన్ని అమలు పరిచేందుకు బోర్డర్ కి తరలి వెళ్లాయని భారత నిఘా మిలిటరీ అధికారులకు పక్కా సమాచారం ఉందట పాక్ చైనా కుట్రల్ని ముందుగానే ఊహించిన భారత్ యుద్ధమంటూ వస్తే ముందుగా నేపాల్ పాక్ దిశగా అడుగు